డైరెక్టర్ నవరసాలు కలిగిన చక్కటి కథ నాకు ఒకటి కావాలి అందుకే విచిత్ర స్వభావాలు కలిగిన మా కాలనీ క్యారెక్టర్స్ తోటి నేను ఒక కథ రాయబోతున్నాను యు సీ ద ఫస్ట్ క్యారెక్టర్ ఎంటర్డ్ హలో 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 అలాగ అలాగే సాయంత్రానికి డెలివరీ ఇచ్చేస్తాను ఈసారి పేమెంట్ క్యాష్ ఇవ్వండి అబే చెక్ వద్దండి టాక్స్ ప్రాబ్లమ్ రైడింగ్ ప్రాబ్లమ్ నా ఇబ్బంది అర్థం చేసుకోండి మరి ఆ అది ఆ మేనా మేడం సన్నాస్ ఎంట్రీ ఇచ్చుకున్నాడు మీరు అవుట్ ఇచ్చుకోండి ఏంటి సన్యాసి ఇంత లేటు మంచి చీరలు అన్ని నీ దగ్గర ఉన్నాయి ఆఫీస్ కి ఏ చీర కట్టుకుని వెళ్ళాలో తెలియక 2 డేస్ లీవ్ పెట్టేశాను యు నో మీకు ఏంటండి పక్క మీద దుప్పటి చుట్టేసుకున్నా సరే జూవి చావలలాగా ఉంటారు ఇదిగోండి క్లాస్ ఎలాగుంది వాషింగ్ వాషింగ్ బాగానే ఉంది కానీ రేటింగ్ ఏ ఓవర్ గా ఉంది మరి మన ఉతుకుడు అల్ట్రా మోడల్ డాల్బీ సిస్టం మన ఇస్త్రీ 6 ట్రాక్ స్టీరియో సిస్టం షట్ అప్ అయ్య బాబూ మేజర్ గారా ఏరా సన్యాసి రిటైర్డ్ మిలిటరీ మేజర్ ని ఈ కాలనీ అసోసియేషన్ ప్రెసిడెంట్ ని నేనే సండే సండే తప్ప ఇంగ్లీష్ లో మాట్లాడను నువ్వేమిట్రా ఇంగ్లీష్ లో రెచ్చిపోతున్నావు యా ఊరుకోండి రిటైర్ అయిపోయినప్పటి నుంచి చూస్తున్నాను ఒకటే డ్రెస్ ఒక్కనాడు ఉతుక్కేసిన పాపలు బాగలేదు బ్యాడ్ స్మెల్లింగ్ కూడా వస్తుంది ఒకసారి తీసాడే అండి పారం సరుపు బేజలరీతో ఉతికి ఎటాక్ ఇచ్చానంటే ఎటాక్ గురించి మాట్లాడితే నేను మాట్లాడాలరా ఆ రోజుల్లో చైనా వారిలో సరిహద్దుల్లో బాంబు మీద బాంబు బాంబు మీద బాంబు బాంబులు వేస్తుంటే తోటి జవాన్లంతా ముక్కులు మూసుకునేవారు అండి షట్ అప్ ఆ బాంబులు కదరా వార్ బాంబ్స్ ఏంటి సామూహికంగా కితకితలు పెట్టినట్టు ఆ నవ్వేంటి ఒంటి మీద ఏముందో ఏం పడిపోయిందో చూసుకోకలేదా తీసుకోది అగొద్దు వద్దు నువ్వు వంగొద్దు నేను తీసిస్తానుండు నువ్వు వంగొద్దు తల్లి వెళ్ళి లోపలికి వెళ్ళు ఆ ఏంటే ఏంటే పని పాట లేదా మీకు మా ఇంటి ముందు ఏదో పెద్ద కేబుల్ టీవీ చూసినట్టు చూస్తున్నారంటే వెళ్ళండి మళ్ళీ వచ్చాంటే డబ్బులు ఇద్దామని ఏంటి ఈ డ్రెస్ లోంచి తీసి వాళ్ళ డబ్బులు ఇందులో తప్పేంటి దిస్ ఇస్ నాటి ఇది నైటీయే ఇది డేటీ వెళ్ళలో అప్పుడు కదా ఈ బట్టలు తీసి వెళ్ళలో రెపీట్ కొట్టాడు రే సన్నాసి ఓ చూసేస్తున్నాం అంటారా బాబు నేనేం చూడటం లేదు మీ మీద ఒట్టు మిసమే చేసేయంటారు మరి ఒక సొంగు పోతే సరి చేస్తున్నానండి అంటే వంగిపోయి నేను ఇక్కడ సరి చేసుకుంటాను నువ్వు అయ్య బాబు ఇంత అనుమానం అయితే ఎలాగండి నీ మీద మాకు అనుమానం ఏంటాయి మరి మనం ఈ ఆడు పేరంటానికి వెళ్తే మీరు పెట్టడుకుని తిరుగుతున్నారుగా మరి అట్టుకెళ్ళమండి 4000 రూపాయలు పడిచారా నలిగిపోద్దామని పెట్టట్టుకెళ్ళాను అదేం లేదు మీ ఆడు మీద అనుమానంతో పెట్టట్టు తిరుగుతున్నారని కాలనీలో అందరూ చెప్పుకుంటున్నారు ఏంటి కాలనీలో అందరూ చెప్పుకుంటున్నారా నువ్వు అంటున్నావా వాళ్ళు మూత రాకుండా మాట్లాడుతున్నావు సెల్యులర్ పోనండి ఇది పెళ్లి కూతురులా కిచకితలాడుతుంది కానీ పైరిం జిల్లా గంట కొడతండి లేడీస్ బాగా లైక్ చేస్తారండి లేడీస్ లైక్ చేసేయండి ఇక్కడ దుకాణం పెట్టేస్తా నువ్వు మిస్టర్ నసరా ఏంటండి నమ్మకాల సంసారం పిలవచ్చు కదా అది మీ అమ్మ పెట్టింది నీకు చాలు ఈ కాలనీ ఇస్ మై కంట్రీ దీని వెల్ఫేర్ ఇస్ మై డ్యూటీ ఆ అమ్మాయి చాలా మంచిది ఆ అమ్మాయిని అనుమానించామంటే గన్ పెట్టి షూట్ చేస్తాను నేను ఇక షూట్ చేయిందే మరి మంటేంటి బాబు నీకు ఏం కూలరా అందరు గుచ్చుతావు నా పేరు సూది బాబు గుచ్చటం నా మేనరిజం మేనరిజం అని బొందరిజమా పిప్పల బస్తాల నసగారు అప్పపప్పపప్ప ఏమప్పా నిండా అరుపులు చేస్తా ఉన్నారు వాడు చిన్న బిడ్డకాయ తండ్రి పారిపోయిన పిల్లకాయ నీ పెండ్ల అప్పడాల కర్రతో లబాలబ బాదుతుంటే నోరు ముసుకుంట్లా వీడేమి చేసినాడు కత్తులతో పొడిచినాడా గొడ్డలతో నరికినాడా చిన్న సూదితో దాన్ని గుచ్చినాడు ఏంటమ్మా అది సూదే ఈ వయసులో అది సూది దానే నీ వయసు వచ్చేసరికి అది గుణభావం అవుతుంది కాళ్ళని మొత్తం తవ్వుకుంటూ వెళ్తాడు చూడు సరళమ్మా ఎన్న మేజరన్న పారిపోయిన మీ ఆయన గురించి పేపర్ లో ప్రకటించాం ఆయన మరో పెళ్లి చేసుకోపోతే త్వరలోనే తిరిగి వస్తాడని ఆశిద్దాం ఊరుకోమ్మా అన్నట్టు నీ పోర్షన్ ఖాళీగా ఉందని తెలిసింది నా పర్మిషన్ లేకుండా ఎవరికి అద్దెకి ఇవ్వకూడదు నాకు నిండా అద్దె ఎత్తితే చాలన్న ఇస్తాం ఇస్తాం చూడమ్మా మీ వాడి సూది నా దాకా రానే వద్దని చెప్పు సరే అన్న అమ్మా త్వరగా రమ్మా వస్తున్నా టైం అవుతుంది వస్తున్నా నేను వెళ్ళొస్తానమ్మా జాగ్రత్త అమ్మా చూసి నడుపు అలాగే చింతు లోపలికి వెళ్ళు వస్తానమ్మా గుడ్ మార్నింగ్ మేజర్ అంకుల్ గుడ్ మార్నింగ్ బేబీ చల్ మెల్లగా వెళ్ళు జాగ్రత్త అమ్మా డోంట్ వరీ సిస్టర్ హిస్ గుడ్ అండ్ డాషింగ్ గర్ల్ 1965 లో నేను పాకిస్తాన్ వార్లో అతరగొడుతున్నప్పుడు మన ఆర్మీలో ఒక లేడీ పైలట్ ఉండేది షీ ఇస్ జస్ట్ లైక్ హర్ జపాన్ వార్ ట్యాంక్ లాంటి అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేస్తే దే విల్ బి ఆల్ రైట్ అలా జరిగితే నాకు బాధ్యత తీరుతుంది
గుడ్ మార్నింగ్ ఐమ్ యూటీఐ బ్యాంక్ మేనేజర్ ప్లీజ్ సిట్ డౌన్ సారీ సార్ ఈ టర్మ్ లోన్ కట్టడం కొంచెం లేట్ అయ్యింది ఇంతకుముందే పంపించేశాను ఓ ఇట్స్ ఓకే చూడండి ఈ సిటీ మొత్తానికి స్కూటీ డీలర్స్ మీరేనా అవునండి ఈ ఊళ్ళో ఎవరు స్కూటీ కొన్నా మీ దగ్గరే కొనాలి కదా అవును ఏం సార్ రీసెంట్ గా మీరు ఎన్ని రెడ్ కలర్ స్కూటీస్ డెలివరీ చేశారు చెప్తారా నియర్లీ 15 ఉంటాయి సార్ అవి కొన్న వాళ్ళ అడ్రస్లు ఇవ్వగలుగుతారా ష్యూర్ राजदूत अयो बाबू ये तो रॉन्ग एड्रेस को चलो